ఒకవేళ నిజంగా గార్జిలా ఉంటే రోజుకి ఎంత యూరిన్ ప్రొడ్యూస్ చేస్తుందో తెలుసా? పింపుల్స్ ని నేచురల్ గా 1 మంత్ లో తగ్గించుకోవడం ఎలా? బట్టలు వేసుకుంటే ఫైన్ వేసేసిటీ ఏంటో తెలుసా? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ గా తెలుసుకోవడానికి లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఇతని పేరు జేమ్స్ హారిసన్. ఇతనికి 13 ఏళ్ల వయసులో ఒక సర్జరీ కారణంగా 13 ఏళ్ల బ్లడ్ కావాల్సి వచ్చింది. అదృష్టం బాగుండే దొరికింది. సో ఇది జరిగిన తర్వాత తనకి 18 ఏళ్ల వయసు వచ్చాక తను ప్రతి ఒక్కరికి బ్లడ్ ఇవ్వాలని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఇక్కడ అమేజింగ్ ఏంటంటే అతని రక్తంలో ఒక రేర్ యాంటీజెన్ ను కలిగి ఉందని కనుగొన్నాడు. ఆ యాంటీజెన్ రీసెస్ డిసీజ్ ని క్యూర్ చేయొచ్చు. ఈ విషయం తెలుసాక అతను దాదాపు 60 సంవత్సరం వరకు బ్లడ్ ని డొనేట్ చేశాడు. ఇలా ఇతను బ్లడ్ డొనేట్ చేయడం వలన సుమారు 2.4 మిలియన్ బేబీస్ సేవ్ అయ్యారు. మీన్స్ 24 లాక్స్. ఇట్స్ అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి పింపుల్స్ రావడం కామన్ అయిపోయింది. ఎలాగైనా తొందరగా తగ్గించాలని కెమికల్ క్రీమ్స్ ని యూజ్ చేస్తుంటారు. సో దీని వల్ల ఫ్యూచర్ లో స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు నేచురల్ గా ఒక 1 మంత్ లో పింపుల్స్ ని తగ్గించుకోవచ్చు. అది ఎలా అంటే, రేజిన్స్ తెలుసు కదా, వాటిని నీటిలో నానవేసి ఆ రేజిన్ వాటిని ఒక 1 మంత్ పాటు ఎంటీ స్టమక్ మీన్స్ ఖాళీ కడుపుతో డ్రింక్ చేసినట్లయితే ఆ పింపుల్స్ అనేవి పోతాయి అండ్ స్కిన్ కూడా గ్లో అవుతుంది అండ్ అలాగే బ్లడ్ ప్యూరిఫైర్ గా కూడా వర్క్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ ఫ్యాక్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 2015లో బిఎన్డబ్ల్యూ వాళ్ళు ఏప్రిల్ ఫుల్స్ డే రోజు ఏప్రిల్ ఫుల్స్ డే స్పెషల్ అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ ను రిలీజ్ చేశారు. అదేంటంటే, మీ దగ్గర ఉన్న పాత కార్ను ఇచ్చేసి న్యూ బిఎన్డబ్ల్యూ కార్ తీసుకెళ్లవచ్చు అని. కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు. అందరూ ఏప్రిల్ ఫుల్ ప్రాంక్ అని అనుకున్నారు. కానీ ఒక అమ్మాయి జోగా తన నిస్సాన్ కార్ను తీసుకెళ్ళింది. అమేజింగ్ ఏంటంటే, బిఎండబ్ల్యూ వాళ్ళు నిజంగానే న్యూ కార్ ని ఇచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనకి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఇంజెక్షన్ అనగానే కొంతమంది భయపడతారు. సో ఇంజెక్షన్ చూసి మీరు భయపడుతున్నారంటే ట్రైపనోఫోబియా అనే కండిషన్తో బాధపడుతున్నారు. మీలో ఎంతమంది ఇంజెక్షన్ చూసి భయపడతారో నాకు కామెంట్ చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీ అందరికి తెలుసు క్రికెట్ ఆడేటప్పుడు క్రికెట్ లో టెస్టికులర్ గార్డ్ ని ఉపయోగిస్తారు. దీన్ని ఫస్ట్ యూజ్ చేసింది 1874లో అండ్ అలాగే గార్డ్ తో పాటు హెల్మెట్ కూడా యూజ్ చేయాలి బికాస్ తలకి తగిలినా కూడా చనిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే, హెల్మెట్ ని యూజ్ చేసింది 1974లో. అంటే 100 సంవత్సరాల తర్వాత మన వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, బ్రెయిన్ కూడా ఇంపార్టెంటే కదా అని. ఫ్యాక్ట్ నెంబర్ 6, రీసెంట్లీ చాలా మంది చూసే ఉంటారు గాజిల్లా వర్సెస్ కాంగ్ మూవీ. సపోజ్ ఒకవేళ గాజిల్లా నిజంగానే ఉంటే రోజుకి ఎంత యూరిన్ ని ప్రొడ్యూస్ చేస్తుందో తెలుసా? 15,14,36,628 గ్యాలన్లు. లీటర్లో చెప్పాలంటే 57,32,51,131 లీటర్లు. మైట్ బి లేకపోవడం వల్లనే బెటర్ అయింది అనుకుంటా, ఉంటే ఇంకా అంతే సంగతులు. ఈ ఫ్యాక్ట్ వినగానే మీకు ఏమనిపిస్తుందో నా కామెంట్లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఇది హికోరీ హార్నెట్ డెవిల్. చూడడానికి చాలా భయంకరంగా ఉంది కదా. ఇది ఒక క్యాటర్ పిల్లర్ మీన్స్ బటర్ఫ్లై అవ్వడానికి ముందు ఉండే ఒక ఫేస్ మీన్స్ దశ. ప్రపంచంలో ఇదే లాంగెస్ట్ క్యాటర్ పిల్లర్. ఇది నార్త్ అమెరికాలో ఉంటాయి. ఇది తర్వాత బటర్ఫ్లైగా మారుతుంది. దాదాపు 6 ఇంచెస్ వరకు పెరుగుతాయి. చూడడానికి చాలా డేంజర్ గా ఉన్నా మనుషులకి ఏమాత్రం హాని చేయదు. బట్ పైన ఉండే స్పైన్స్ చాలా షార్ప్ గా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీరు ఈ ఫోటో చూసి అనుకోవచ్చు వీళ్ళందరూ అక్క చెల్లెలు అని. కానీ మీరు అలా అనుకుంటే ఉప్పులో కాలేసినట్టే. ఏదో వెరైటీగా ఉంటుందని అన్నాను. ఇక ఫ్యాక్ట్ వస్తే, తైవాన్కి చెందిన వీళ్ళు తల్లి కూతుర్లు. ఏంటి జోకా అనుకోవద్దు. మిడిల్ లో ఉన్నది వాళ్ళ అమ్మగారు, ఏజ్ 63 ఇయర్స్. రైట్ లో ఉన్నది తన మొదటి కూతురు, ఏజ్ 41. లెఫ్ట్ లో ఉన్నది రెండవ కూతురు, ఏజ్ 36. ఇట్స్ రియల్లీ అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఫ్రాన్స్ లో క్యాబ్డి ఆగ్నే అని ఒక సిటీ ఉంది. ఈ సిటీకి వెళ్ళాలంటే మీరు ఎలాంటి బట్టలు లేకుండా వెళ్ళాలి. అక్కడ బట్టలు వేసుకోవడం బ్యాన్ చేశారు. ఈ సిటీలో రెస్టారెంట్, బ్యాంక్, షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. కానీ మీరు ఏం చేసినా బట్టలు మాత్రం వేసుకోకూడదు. 2 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఎవరైనా బట్టలు వేసుకుంటే వారికి ఫైన్ వేస్తారు. ఈ ఫ్యాక్ట్ వినగానే మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఒక సైకాలజీ స్టడీ ప్రకారం మీ కళలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కనిపించినట్లయితే వారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారని అర్థం.
ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎనర్జీ ఇస్తారని అనుకుంటున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో మిస్ అనుకుంటే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.